పవన్ కళ్యాణ్ ఈ బాబు రేష్ టాలీవుడ్లో ఏంటో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా టాలీవుడ్ని ఓరేంజ్లో వెళ్ళేస్తాడు. అలాంటి పవన్పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి ఘాటు విమర్శలు చేశాడు. ఏ రేంజ్లో అంటే పవన్తో సినిమా తీయకపోతే డైరెక్టర్గా గుర్తింపు రాదా అని చిరుబురులాడేంతగా. అంతగా ఏం జరిగింది అంటే చాలానే ముచ్చటుంది. ఆ ముచ్చట ఏంటో చెప్పేస్తాను, వినేసేయండి. తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఆ మధ్య రామ్ చరణ్తో హల్చల్ చేశాడు. ఆ తర్వాత సైలెంట్గా ఉన్న కృష్ణవంశీ ఇప్పుడు పవన్ స్టార్ పై ఔరా అనిపించే కామెంట్స్ చేశాడు. అవునండి బాబు, ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ వన్ హీరోల చుట్టూ సినిమాలు తిరుగుతున్నాయి. వారి సినిమాలకు మాత్రమే విపరీతమైన ప్రచారాలు చేస్తూ పెద్ద హైప్ తీసుకురావటం, తీరా అవి థియేటర్లో విడుదలైన తర్వాత ఒక్కసారిగా డీలా పడిపోవటం వెరీ వెరీ కామన్ అయింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తేనే డైరెక్టర్గా గుర్తిస్తారా, లేకపోతే లేదా ఒకవేళ పవన్తో సినిమా అంటే ఆయన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎలిమెంట్స్ చేర్చాలి, అయినా ఫ్యాన్స్ కోసం సినిమాలు తీయాలా అంటూ సంచలన ప్రకటన చేశాడు కృష్ణవంశీ. ఎన్నో సూపర్ హిట్స్ అందించిన కృష్ణవంశీ గులాబీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నా కేవలం 20 సినిమాలు తీశాడు ఈ డైరెక్టర్. మహేష్ బాబుకి మురారి, ఎన్టీఆర్కి రాఖీ లాంటి సినిమాలు ఇచ్చి కెరీర్ మలుపు తిప్పాడు. బట్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్తో మాత్రం సినిమా చేయలేదు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు నెంబర్ వన్ హీరోలతో సినిమాలు తీశారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మాత్రం సినిమా తీయలేదు, కారణం ఏంటి అన్న ప్రశ్నకు కృష్ణవంశీ కోపం వచ్చింది. తీయలేదు అంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తేనే డైరెక్టర్గా గుర్తిస్తారా, లేకుంటే లేదా అని ప్రశ్నించాడు. పవన్తో సినిమా చేయడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదని, పవన్ కళ్యాణ్కు తగ్గ కథ దొరికితే తప్పకుండా వెళ్ళి కథ చెప్తానని అన్నాడు కృష్ణవంశీ. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఇలా అనేసిన కృష్ణవంశీ ఛాన్స్ దొరికితే మాత్రం పవన్తో సినిమా తీస్తా అంటున్నాడు. ఇలాంటి కబుర్లే మరికొన్ని మరికొంచెం ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలనుందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ నచ్చితే ఓ కామెంట్ పెట్టడం, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.